టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ పై దాడి జరిగింది. ఆయన ఇంటి దగ్గరే దున్నుగులు దాడి చేశారు. కొంతమంది వ్యక్తులు కారును చుట్టుముట్టి రాడ్తో దాడి చేయగా కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పట్టాభికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన సెల్ ఫోన్ కూడా ఈ దాడిలో ధ్వంసమైంది. ఆయనను ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడింది వైసీపీ కార్యకర్తలుగా గుర్తించారు. పట్టాభిపై దాడి జరగడం 2 నెలల్లో ఇది 2వ సారి. ఈ సందర్భంగా పట్టాభి మాట్లాడుతూ 15 మంది వచ్చి తనపై తన వాహనంపై దాడి చేశారని చెప్పారు. రాడ్లు కర్రలు బండరాడ్లతో దాడి చేశారన్నారు. 10 రోజులుగా తనకు బెదిరింపులు వస్తున్నాయని, ప్రభుత్వ అవినీతిని బయటపెడుతున్నారని తనపై దాడి చేశారని తెలిపారు. తనను హత్య చేయాలనే పథకం ప్రకారం దాడి చేశారని, ఎన్ని దాడులు చేసినా తన గొంతు నొక్కలేరని స్పష్టం చేశారు. ప్రాణాలు పోతున్నా డీజీపీ పట్టించుకోరా అని ప్రశ్నించారు. డీజీపీ వచ్చి న్యాయం చేస్తామని తనకు హామీ ఇవ్వాలని పట్టాభి డిమాండ్ చేశారు. పార్టీ అధికార ప్రతినిధి మీద గతంలో ఒక దాడి జరిగినప్పుడు, దాడి జరిగినటువంటి విషయాన్ని పోలీస్ శాఖకి కంప్లైంట్ ఇచ్చినప్పుడు క్లియర్గా దాని మీద ఎంక్వైరీ చేసి నిందితుల్ని బాధ్యతలు కఠినమని చెప్పే ఇవాళ పట్టాభి మీద 2వసారి దాడి జరిగింది. ఇవాళ 2వసారి Thank you.